ఇతర స్థానిక నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఇందాక మిత్రులు రాజ్ కుమార్ గారు చెప్పినట్లు మరి కొత్తగా ఎందుకు వచ్చినాం ఏంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు మీడియా పెద్దలందరికీ కూడా ఎన్నికల సమయంలో మరి ఒక మంచి అభ్యర్థిని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెంటే నడిచి ఎన్నో కేసులను ఎదుర్కొని ఎంతో మందితోని ఆనాటి సమైక్యవాదుల కబంధ హస్తాల్లో వారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్న వారిపైన పోరాటం చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి వ్యక్తిగతంగా నాకు నేను కరీంనగర్ వాస్తవ్యునైనప్పటికీ కూడా చాలా మందికి తెలుసు నర్సంపేట తోటి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది ఆనాడు ఉద్యమ సమయంలో మేము లండన్ లో కూడా పని చేస్తా ఉంటే మమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడి ఎంతో ప్రోత్సహించినటువంటి నాయకులలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకరు మీ అందరికీ కూడా అనిపిస్తది కావచ్చు వీళ్ళందరికీ ఏంది మంచి ఏడాది పని చేసుకోవచ్చు కదా వ్యాపారాలు చేసుకోవచ్చు కదా మరి ఎందుకు ఇంత శ్రమ చేసి ఇక్కడ దాకా వచ్చిందని ఒక అనుమానం కూడా మీకు కలిగించవచ్చు మాకేమీ వ్యాపారాలు లేవు నర్సంపేటల మాకేం వ్యక్తిగత సంబంధాలు లేవు ఏం లేదు మాకున్నదంతా తెలంగాణ బంధం తెలంగాణ అనుబంధం మరి ఆనాడు కూడా ఎట్లనైతే అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ కోసం ముందటికి వచ్చి కొట్లాడుతూ ఉంటే మేము కూడా ఆడ మా వ్యాపారము మా ఉద్యోగం చేసుకుంటా ఏసీలలో కూసోకుండా మా కుటుంబ సభ్యులు ఇక్కడనే ఉన్నారు మా అంటే మేము కన్న అంటే మేము పెరిగిన భూమి ఇది సో కాబట్టి మా ఊరు ప్రజలు ఇక్కడనే ఉన్నారు నా దోస్తులు ఇక్కడనే ఉన్నారు మా వాడకట్టోళ్ళు ఇన్నే ఉన్నారు అనే ఉద్దేశంతో మరి మేము మంచిగుంటే సరిపోదు తెలంగాణ వస్తేనే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అందరూ మంచిగుంటారని భావించి మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గెలిస్తే ఈ నర్సంపేటకి ఏమవుతుందో అని చెప్పినాము అదే విధంగా మేమందరం కూడా గర్వంగా తల ఎత్తుకునేలాగా చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పిండ్రు అది చేసి చూపించిండ్రు మరి అందరికీ తెలుసు నర్సంపేట అంటే ఇక్కడ బాగా అంటే గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఈ ఒక నియోజకవర్గం మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏం అవసరాలు ఉంటాయో మన అందరికీ తెలుసు జర టౌన్లలో మున్సిపాలిటీలలో ఒకలాగా ఉంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది రైతులు ఉంటారు మరి ఒకసారి మనకు ఆ రైతులకు ఏం కావాలి జర రోడ్డు మంచిగా ఉండాలి కరెంటు మంచిగా ఉండాలి ఈ నియోజకవర్గానికి స్కూలు కావాలి మనకు ఒక హాస్పిటల్ కావాలి నీళ్లు కావాలి మరి ఇలా నేను చెప్పినటువంటి అన్నిట్లో కూడా అన్ని కూడా తీసుకొచ్చినటువంటి నాయకుడు మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గెలిస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చనువు కేసీఆర్ గారి దగ్గర మీ అందరికీ తెలుసు వారు ఎంత మెజారిటీ గెలిపిస్తే ఆయన కూర్చొని అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి నిధులు తీసుకొస్తారు నాకు నమ్మకం ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంకా పెద్ద పదవిలోనే ఉంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నా వారు ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు కాబట్టి అటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని నర్సంపేట ప్రజలు పోగొట్టుకుంటే యావత్ తెలంగాణ కూడా బాధపడుతుంది ఎందుకంటే వారు ఉద్యమకారులు కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి నవంబర్ 30 నాడు డిసెంబర్ 3 నాడు వచ్చే ఫలితాల్లో భారీ మెజార్టీ తోటి వారిని గెలిపిస్తారని ఇతర పార్టీ వాళ్ళకి ఏం లేదు ఒకడేమో 3 గంటలు కరెంట్ అంటారు ఇంకేమో మతం తోటి చిచ్చు రేపుతా ఉంటారు వారికి రైతుల పట్ల లేదు రేపటి నాడు ఇండస్ట్రీస్ ఎట్లా తీసుకురావాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలి ఏ ఆలోచన లేదు ఒక పార్లమెంట్ పోయినా మొన్నటి దాకా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాట్లాడే తెలివి లేదు వాళ్ళు అమెరికా పోతారు 3 గంటల కరెంట్ అని మాట్లాడుతూ ఉంటారు అక్కడ వాళ్ళకి రైతులు తెలియదు అనుకున్నారో వ్యవసాయం తెలియదు అనుకున్నారో ఎందుకంటే మేము అమెరికా పోయినా లండన్ పోయినా ఒకప్పటి రైతు కుటుంబాలే కాబట్టి అంత అవగాహన వారికి ఉన్నది కాబట్టి ఈరోజు తిరిగి చెప్తా ఉన్నారు ఈ 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి 24 గంటలు ఇచ్చే కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తా ఉన్నారు మరి నేను ఎక్కువ మాట్లాడుకోకుండా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా